గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. కార్లో లిక్విడ్స్ గురించి చెప్పుకునే ముందుగా మనం కూలెంట్ ఆయిల్ గురించి చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఈ కూలెంట్ ఆయిల్ ఏంటంటే కార్ని ఎప్పుడు మనకు హీట్ కాకుండా చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కూలెంట్ ఆయిల్ని మనం మ్యాక్సిమం ఎంత ఉండాలా, మినిమం ఎంత ఉండాలా, ఫుల్ ఎంత ఉండాలా అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ ఇందులోనే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫుల్ అని కనిపిస్తుంది. మనకు మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడికి ఉండాలి ఫ్రెండ్స్. ఎప్పటికీ మనకు ఇక్కడ నుంచి ఈ లోపలే ఉండాలి మనకి, మినిమం టు మ్యాక్సిమం. ఇది మినిమం ఫ్రెండ్స్, ఇది మ్యాక్సిమం. మ్యాక్సిమం ఎప్పటికీ ఈ పై వరకు రాకూడదు. పై వరకు వచ్చిందంటే కనుక బబుల్స్ వచ్చి మనకు ఎయిర్ వచ్చి మనకు లిక్విడ్ వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు లో ఉంది. ఎప్పుడైనా లో మనకు లిక్విడ్ కనుక ఉంటే ఆ ఇంజన్ సీజ్ అయిపోతుంది ఫ్రెండ్స్, 100% చెప్తున్నాను. ఎప్పుడైతే కూలెంట్ ఆయిల్ కనుక మనకు కార్లో లేకపోతే ఇంజన్ సీజ్ అయిపోతుంది, హీట్ ఎక్కువైపోయి ఇంజన్ సీజ్ అవుతుంది. ఈ కూలెంట్ ఆయిల్లో 1 లీటర్ కూలెంట్ ఆయిల్ వేసుకుంటే మనకు 3 లీటర్స్ మొత్తం కార్లో ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. మనకు 1 లీటర్ కూలెంట్ ఆయిల్ వేసుకుంటే 2 లీటర్స్ మనం వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే కూలెంట్ ఆయిల్ రేట్ ఎక్కువ కనుక. మనం సెకండ్ లిక్విడ్ కోసం వస్తే ఆయిల్ ఫ్రెండ్స్, ఇంజన్ ఆయిల్. ఇంజన్ ఆయిల్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇంజన్ గేజ్ ఎంత ఉండాలి, ఇంజన్లో మనకు ఆయిల్ గేజ్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి చూసుకున్నట్టయితే ఆయిల్ ఎప్పుడైనా మనకు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండకూడదు. ఎప్పుడైనా మనకు థిక్నెస్ రావాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ విధంగా ఉందో అప్పుడు ఆయిల్ చేంజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎప్పటికీ ఉండకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకు మినిమం మ్యాక్సిమం ఆయిల్ కూడా ఇక్కడ మనకు ఇందులో ఎంత ఉండాలని చెప్పేసి చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది లో ఆయిల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎప్పటికీ ఇది ఇక్కడ లోగా ఉండకూడదు. ఎప్పుడైనా మనకు మినిమం ఇక్కడ వరకు ఉండాల్సి ఉంటుంది ఆయిల్, ఓకేనా. తర్వాత చూసుకున్నట్టయితే కనుక బ్రేక్ ఆయిల్ ఫ్రెండ్స్, బ్రేక్ ఆయిల్ని మనం మస్ట్ అండ్ షుడ్గా ఎప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రేక్ ఆయిల్ని కనుక మనం ఎప్పుడైతే చెక్ చేసుకోకుండా ఉంటామో మనకు బ్రేక్స్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. బ్రేక్ ఆయిల్ ఎప్పుడు తగ్గకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇంజన్ ఆయిల్ ఫ్రెండ్స్, ఇంజన్ ఆయిల్ ఎప్పుడైనా తగ్గినప్పుడు ఇంజన్ ఆయిల్ ఇక్కడ వేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంజన్ ఆయిల్ ఇక్కడ మనం ఈ విధంగా చేంజ్ చేసుకుంటే ఎప్పుడైనా ఇంజన్ ఆయిల్ తగ్గినప్పుడు ఇక్కడ ఈ విధంగా చెక్ చేసుకొని మనం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత లిక్విడ్ కోసం వస్తే మనం వైఫర్ లిక్విడ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనకు వైఫర్ గ్లాస్ మీద ఎప్పుడైనా డస్ట్ పడ్డప్పుడు కానీ, ఎప్పుడైనా చాలా బాగాలేకున్నప్పుడు కానీ తుడుచుకోవాలన్నప్పుడు వైఫర్కి ఒక లిక్విడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ వైఫర్ లిక్విడే ఇక్కడ, ఇదే షాంపూ వాటర్ అని కూడా వస్తారు ఫ్రెండ్స్. వైఫర్ లిక్విడ్ కూడా సపరేట్ వస్తుంది. మనం వాటర్ వేసుకొని షాంపూ వాటర్ కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఇక్కడ మనకు లిక్విడ్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఆ విధంగా వైఫర్ క్లీన్ చేసుకోవడానికి వైఫర్ లిక్విడ్ వాటర్ అనేది కూడా మనకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వైఫర్ లిక్విడ్ ఆ విధంగా మనకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.